అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అమ్మా మీ పేరు? మా పేరు విమల. ఏ ఊరమ్మా? బావిలవాలి సార్. ఏ మండలం? రేగిడి అహ్మదాబాద్ సార్. రేగిడి అహ్మదాబాద్ సార్. ఇప్పుడు ఏంటి రాజం కాన్స్టిట్యూన్సీ? మరి ఏం చేస్తుంటారమ్మా? నేను శ్రీ చైతన్యలో చేస్తానండి. శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారా? మరి ఎలాగుంది ఇప్పుడున్న ఆడవాళ్ళకి సమస్యల గురించి ఎలా ఉన్నాయి అంటారు? ఆడవాళ్ళ సమస్యలు అంటే ప్రస్తుతానికి మరి జగన్ అన్న ప్రభుత్వం అనేది కొంచెం ఒక అటు ఇటుగా ఉంది. అయితే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అయితే బాగుండేది. అయితే ఇప్పుడు జగన్ అయితే ఓన్లీ ఏదైనా తన గురించి స్వార్థం గురించే చూసుకుంటాడు. అయితే ఏదైనా ఇరగొట్టడము అంటే తనది ఏంటంటే నన్ను అంతకుముందు ప్రభుత్వం నన్ను ఎన్ని విధాలుగా టార్చర్ చేసిందో ఇప్పుడు వాళ్ళని అదే విధంగా టార్చర్ పెడదామని గ్రిప్లో ఉన్నదే తప్ప ఇంకా వేరే విధంగా నేను ప్రజలకి ఉపయోగం చేద్దాము ప్రజల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళే ఆలోచించుకుంటారు. మరి జగన్ అన్న వచ్చాక సంక్షేమ పథకాలు ఇప్పుడు నవరత్నాల పేరుటే పెట్టాడు కదా, అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంట? నవరత్నాలు అనేది ఎట్టి పరిస్థితి ఎవరికి ఉపయోగంలో అయితే ప్రస్తుతానికి నాకు అనిపించడం లేదు. మెయిన్ ఇప్పుడు వాలంటీర్లు వచ్చారండి, వాలంటీర్లు 5,000కి ఏం బతికేస్తారండి? 5,000కి ఊర్లోన అదే జీతానికి ఉండిపోతారు. దానికి ఇంకొంచెం అంటే డబ్బులు యాడ్ చేయక్కర్లేదు, 5,000కి పరిమితం అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఏం ఉపయోగం వస్తుంది చెప్పండి? వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వచ్చే జీతంతో ఏం సరిపోదు. లేదు. అలాగే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మన రాష్ట్రం డెవలప్ అంటే డెవలప్మెంట్ పరంగా అయితే ఒక డెవలప్మెంట్ కాదండి, ఇప్పుడు బియ్యం అమ్ముతాను రండి. బియ్యం అంటే ఇప్పుడు ఇంటింటికి ఇస్తాను, అదే మేము తెచ్చుకొని అప్పుడు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు వాలంటీర్లు అని వ్యాన్ అని వాటికి ఎంత ఖర్చు అవుతుంది? టీడీపీ తరఫున ఆ వృధా ఖర్చు ఏం లేదు. నెక్స్ట్ టీడీపీ ప్రతిదీ నిర్మించింది, కానీ టీడీపీ నిర్మించింది ఇతను కూలగొడదండ్రు. అంతేగాని ఎవరికి ఒరిగింది ఇక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు రానున్న ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం చూసుకుంటే ఎలా ఉందంట, బాగుందంట? మరి చంద్రబాబు ప్రభుత్వం అంటే కొన్ని నిధులు అనేవి తెచ్చిపెట్టేవారు, కానీ ఇతను ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఉన్నవే పోతాయి. ఎలాగ చూసుకుంటే స్థానిక రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రోజుల్లోనే ఆల్రెడీ తెలిసిపోయింది మొన్న ఎలక్షన్స్, ఎంప్లాయ్మెంట్ ఎలక్షన్స్ అప్పుడే 3 ఓట్లు అంటే అదేంటది 3 సీట్లు గెలిచింది, 4 స్థానాల్లోనే టీడీపీ వచ్చింది. నెక్స్ట్ టైం కూడా టీడీపీ వస్తుందని గట్టి నమ్మకం అంటాం ఇది. మా ఊర్లోనే అయితే సగానికి సగం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డబ్బుల గురించే చూస్తానండి, ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకే ఓటేద్దామని చూస్తాను. మా ఊర్లో కూడా ఉన్న అది మారాలి, ఆ విధానం మారాలి. డబ్బుతోనే ప్రతి ఓటు కొనేసారు మా ఊర్లో కూడా, ఎక్కడైనా అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు డబ్బుతో కొనేసారంట ఓట్లు, అందరూ అదే చేస్తారు. ఎలాగ ఇప్పుడు టీడీపీ నాయకులు తరపున ఒకవేళ టీడీపీ ఓడిపోయిందంటే కేవలము డబ్బు రాజ్యం అయిపోయింది, డబ్బు పనిచేస్తుండ్రు, అంతేగాని ఎవరు న్యాయంగా ఓటేయడం లేదు. ఎవరు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు అనుకుని మీకు గట్టి నమ్మకం అంటారు? న్యాయంగా ఓటేయాలంటే టీడీపీ మాత్రం వస్తుందండి. అన్యాయంగా ఓటేయాలనుకుంటున్నాను, అన్యాయంగా ఒకటి మద్యానికి బానిస అయ్యి డబ్బులకి లోబడిపోతే కంపల్సరిగా జగన్ అన్న వస్తాడు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మాత్రం టీడీపీ అయితే ఖచ్చితంగా వస్తుందని మీ నమ్మకం? అయితే న్యాయంగా చేస్తే టీడీపీ వస్తుంది. అంతకుముందు ప్రభుత్వము విధానాలు ఇప్పుడు ప్రభుత్వ విధానాలు మాత్రం ఆలోచిస్తే మాత్రం కంపల్సరిగా ప్రజలు ఆలోచిస్తే మాత్రం ఈ విధానంగా ఏంటండి చెప్పండి అంతే. సరే రానున్న రోజుల్లో టీడీపీ వస్తుంది అంట? టీడీపీ అదేనండి, న్యాయంగా చేస్తే మాత్రం కంపల్సరిగా టీడీపీ వస్తుంది అంతే.